జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలికి హీరో రాజశేఖర్ స్పెషల్ రిక్వెస్ట్ చేశారు. సినిమాలు తీసుకునే హీరో రాజశేఖర్ ఏంటి, డైనమిక్ ఐఏఎస్ జీహెచ్ఎంసీ కమిషనర్ గా ఉన్న ఆమ్రపాలికి రిక్వెస్ట్ చేయడం ఏంటి అనుకుంటున్నారా? ఇటీవలే జీహెచ్ఎంసీ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన ఆమ్రపాలి నగరంలో ఆకస్మిక తనిఖీలు చేస్తూ పారిశుద్ధ్య నిర్వహణ పైన స్పెషల్ ఫోకస్ పెట్టిన విషయం అందరికి తెలుసు. వానాకాలం కావడం, ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో సమయం దొరికినప్పుడల్లా అధికారులతో పారిశుద్ధ్య నిర్వహణకి సంబంధించి పరిశీలన చేస్తున్నారు. ఈ క్రమంలోనే హీరో రాజశేఖర్ కూడా తాను నివాసం ఉంటున్న ప్రాంతంలో పారిశుద్ధ్య నిర్వహణలో ఎదుర్కొంటున్న ఇబ్బందిని తెలియచేస్తూ ట్విట్టర్లో ఒక పోస్ట్ వేశారు. తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. జలాశయాలు నిండు కుండలను తలపిస్తున్నాయి. అయితే ఇదంతా గ్రామాల్లో పరిస్థితి, కానీ హైదరాబాద్ నగరంలో సిచ్యువేషన్ డిఫరెంట్ గా ఉంటుంది. చిన్న జల్లు కురిస్తేనే రోడ్లు చెరువులను తలపిస్తాయి. ఎడతెరిపి లేకుండా వానలు పడితే నాలాలు ఉప్పొంగి ఇళ్లను ముంచేస్తూ ఉంటాయి. ఇది ఎప్పుడు ఉండే భాగవతమే. అయితే నాలాల్లో వరద ప్రవాహానికి చెత్తా చెదారం తట్టుకుని రోడ్లపైన ఉన్న మ్యాన్ హోల్స్ పొంగిపోతూ రోడ్లపైన దుర్గంధం అంతా విస్తరిస్తూ ఉంటుంది. సో ఈ సమస్యతోనే వాహనదారులే కాకుండా ఆ ప్రాంతంలో నివసిస్తున్న స్థానికులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారు. అచ్చంగా ఇదే ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు హీరో రాజశేఖర్. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 70లోని అశ్విని హైట్స్ లో డ్రైనేజీ లీక్ సమస్య చాలా రోజులుగా ఇబ్బంది పెడుతోంది. ఈ లీకేజీ సమస్య గురించి చాలాసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ చర్యలు తీసుకోవడం లేదు. సమస్యకు సత్వర పరిష్కారం చూపించండి అని కోరుతూ రాజశేఖర్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్తో పాటు ఆ లీక్ అవుతున్న మ్యాన్ హోల్ ఫోటోను కూడా జత చేశారు. అంతేకాకుండా ఈ ట్వీట్ను జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మితో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలికి కూడా రాజశేఖర్ ట్యాగ్ చేశారు. మరి రాజశేఖర్ చేసిన విజ్ఞప్తిపై అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.